నా పేరు ఎం నందిని. నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 465 మార్క్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్లో థర్డ్ ర్యాంకు, జిల్లాలో సెకండ్ ర్యాంక్ రానికి చాలా కష్టపడ్డాను. అలాగే అధ్యాపకులు, మా పేరెంట్స్ కూడా దీనికి సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రొద్దుటూర్ అభ్యాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. 12 ఏళ్లుగా ప్రొద్దుటూరులో ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానం నిలిచిన అభ్యాస్ జూనియర్ కాలేజీ ఈసారి ఫలితాల్లో కూడా మేటిగా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం, అధ్యాపక బృందం, మాజీ ఎమ్మెల్సీ బచ్చలపల్లి ఆధ్వర్యంలో అభినందన తెలిపింది. సీనియర్ ఎంపీసీ విభాగంలో పట్టణంలో మొదటి స్థానం నిలిచిన షఫీ ఉల్లాకు 50,000 నగదు బహుమతిని అందజేసి ప్రోత్సహించింది. సీనియర్ ఎంపీసీ విభాగంలో ఇద్దరు టౌన్ సెకండ్, ఒకరు టౌన్ థర్డ్ వచ్చారని, జూనియర్ ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ థర్డ్లో నిలిచారని, 8 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో మేటిగా నిలిచారని వివరించారు. సీనియర్ బైపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు టౌన్ సెకండ్, థర్డ్ స్థానాలు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఫలితాల స్ఫూర్తితో మరింత మెరుగైన విద్యను అందిస్తామని కాలేజీ యాజమాన్యం ఈ సందర్భంగా తెలియజేసింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు రిజల్ట్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. ఒక వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఒక భాగము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనే మంచి మార్కులు సంపాదించినట్లయితే వాళ్ళ త్రూఅవుట్ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పేసి మేధావులు చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అభ్యాస్ జూనియర్ కాలేజీలో మరొకసారి అత్యధిక మార్కులు, ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి పిల్లలకందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక్కడ అభ్యాస్ జూనియర్ కాలేజీలో 12 సంవత్సరాలుగా పట్టణంలో మంచి రిజల్ట్స్ను చూపించడం జరుగుతూ ఉంది. ఆ పరంపరలోనే ఈ సంవత్సరం కూడా ఈరోజు విడుదల కాబడినటువంటి రిజల్ట్స్ అనౌన్స్మెంట్లో సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 980 మార్కులకు పైన 4 విద్యార్థులు ఈ కళాశాల నుంచి రావడం అనేటువంటిది చాలా సంతోషించే విషయము. అదేవిధంగా ఇందులో 980 మార్కులు, 1000 మార్కులకు గాను 984 మార్కులు సంపాదించి షెడ్యూల్ అనేటువంటి ఈ అబ్బాయి మంచి మార్కులు సాధించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో కూడా 460 మార్కులకు పైన 10 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించినందుకు వచ్చేసి మరియు వారికి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు షెఫ్యూల్ అనేటువంటి అబ్బాయికి మరి ఫర్దర్ ముందున్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా విద్యాపరంగా ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా మంచి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం కూడా 50,000 రూపాయలు వచ్చేసి అభ్యాస కళాశాల తరఫున మరి కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు కూడా అతనికి అందజేయడం జరిగింది. ఈ డబ్బును కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఆ అబ్బాయిని నేను కోరుతా ఉన్నా. మరి ఇదే విధంగా ఈ ఇప్పుడు ఏ విధంగా ఉత్సాహం చూపించినారో ఇదే ఉత్సాహాన్ని ఫర్దర్ స్టడీస్లో కూడా వాళ్ళు చూపించి మరింత చదువులో రాణించి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నా. మరి వీళ్ళందరూ కూడా మంచి అలవాట్లతో మంచి మార్పులతో మరీ ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు 2022లో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అభ్యాస మరొకసారి ప్రొద్దుటూరులో ప్రథమ స్థానంలో రావడం జరిగింది. సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 పైబడి 4 విద్యార్థులు ప్రొద్దుటూరు అంతా కలిపి ఉంటే ఆ 4 అభ్యాస విద్యార్థులు అని చెప్పడానికి మాకు గర్వంగా ఉంది. తర్వాత జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 460 పైబడి 10 మంది విద్యార్థులు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈవెన్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా స్టేట్ థర్డ్ ర్యాంకు, స్టేట్ సెకండ్ ర్యాంకు రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము గత 12 సంవత్సరాల నుంచి కూడా అభ్యాస్ జూనియర్ కాలేజీ ప్రథమ స్థానంలో ఎంపీసీ బైపీసీ విభాగాల్లో ఎప్పుడు కూడా మంచి ర్యాంకులు రావడము మా యొక్క అధ్యాపకుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క కష్టము, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నమ్మకము మాకు తోడుగా ఉన్నాయని చెప్పడానికి గర్వంగా ఉంది. అదేవిధంగా ఐఐటి, జేఈఈ,
ఎంసెట్ నీట్ ఫలితాల్లో ఫస్ట్ నుండి కోచింగ్ ఇవ్వడం వల్ల స్టేట్ లెవెల్లో 283వ ర్యాంక్ రావడం అనేది కడప జిల్లా చరిత్రలో. కడప జిల్లాలో చదివిన ఏ స్టూడెంట్ కూడా 283వ ర్యాంకు రాలేదు. అదేవిధంగా జేఈ మెయిన్స్లో కూడా 98.53% రావడం అనేది ఈవెన్ కార్పొరేట్ రాయలసీమ పరిధిలో ఎవరికి రాలేదు. ఇదే విధంగా ఎంసెట్ కోచింగ్లో కానీ ఐఐటి జేఈఈ ఎంసెట్ వీటిపైనే అభ్యాస్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడము, మంచి రిజల్ట్ రావడానికి కష్టపడుతూ ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా చిన్న విన్నపము, కార్పొరేట్ కళాశాలలకు పోయి లక్షల లక్షల డబ్బు పోగొట్టుకోకుండా ఇక్కడుండే ర్యాంకులు గమనించి మీరు ఒకసారి తర్వాత మీరు నిర్ణయం తీసుకోగలరని విన్నవించుకుంటా ఉన్నా, అభ్యర్థిస్తూ ఉన్నాం మిమ్మల్ని. పీవుల్ అనే విద్యార్థికి కాలేజ్ మేనేజ్మెంట్ సార్ బచ్చల పుల్లయ్య సార్ గారు 50,000 రూపాయలు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నేను షఫీవుల్లా వాళ్ళ ఫాదర్ను. ఈ కాలేజీ మీద, అభ్యాస్ కాలేజీ మీద పూర్తి నమ్మకం నాకు మొదటి నుంచి ఉన్నది. కాబట్టి నా అబ్బాయిని ఏ కాలేజీలో ఎంక్వైరీ చేయకుండానే నేను అభ్యాస్ కాలేజీలో నా అబ్బాయిని జాయిన్ చేశాను. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు లెక్చరర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయితోనే పాటు ఇప్పుడు మా అమ్మాయిని కూడా ఇదే కాలేజీలో జాయిన్ చేస్తున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు సార్. పేరు పేరున లెక్చరర్లకందరికీ, యాజమాన్య సభ్యులకు, ప్రిన్సిపల్ సార్ గారికి, ముఖ్యంగా జగదీష్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా పేరు షేక్ నస్రీన్. నాకు వచ్చిన 982/1000 మార్క్స్కి మెయిన్ రీజన్ సార్స్ ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ టీచింగ్ అండ్ కోచింగ్ మెయిన్స్కి. నా పేరు ఎం బబిత. నాకు వచ్చిన 1000కి 982 మార్క్స్ వచ్చినాయంటే చార్ వాళ్ళ బెస్ట్ టీచింగ్ వల్లనే. అంత టీచింగ్ ఉన్నా కూడా మాకు ఎక్కువ కేరింగ్ తీసుకొని చెప్పిన వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి అంత రిజల్ట్ సాధించగలిగినాం. నా పేరు ఎన్ సుదర్శన్ కుమార్. నాకు నేటి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో 464 మార్కులు వచ్చాయి, మరియు స్టేట్ సెకండ్, జిల్లా థర్డ్ ర్యాంక్ వచ్చాయి. ఇందుకు ముఖ్య కారణం మా తల్లిదండ్రులు మరియు అభ్యాస్ కళాశాల మేనేజ్మెంటు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే జీఓడి, అందరికీ జీఓడి అంటే గాడ్ అనే తెలుస్తుంది, బట్ జీ అంటే గైడెన్స్, ఓ అంటే ఒబీడియన్స్, డి అంటే డిసిప్లిన్. ఈ మూడు అభ్యాస్ కళాశాలనే నేర్పించగలవు అని నా నమ్మకం.